భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్. ఇది చాలామందికి గుర్తుండదు. ఆయన పెద్దగా జనంలో ఓ దిగ్విజయ్ సింగ్ లాగానో అట్లాంటి హడావిడి చేయట్లేదు. వచ్చారు వాస్తవానికి ఆయన త్రిపురలో కేవలం 1% 2% ఓట్లు ఉండేటువంటి త్రిపురని గతంలో ఇన్ఛార్జ్ చేసి క్రమంగా దాంట్లో పవర్లోకి తెచ్చి ఇప్పుడు ఏకంగా అక్కడ సుదీర్ఘకాలం ఉన్నటువంటి కమ్యూనిస్టులని కాదని భారతీయ జనతా పార్టీకి గెలిపించుకున్నటువంటి వ్యక్తి కింద ఆ విధంగా వ్యూహాలు పనిన వ్యక్తిగా ఆయనకి పేరుంది. కానీ ఆయన మొత్తం వ్యూహం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఫెయిల్ అయింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందే ఇన్ఛార్జికి వచ్చారు. తీరా చూస్తే అంతకుముందు ఉన్నటువంటి 3%, 5%, 7% ఒకప్పుడు 18, తర్వాత 15, ఈ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏకంగా 1% పడిపోయింది. బట్ ఇక్కడ ఇప్పుడు కంటే కూడా 2024కి దృష్టి పెట్టుకుంటూ ఒక చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే తెలుగుదేశాన్ని ఎట్లా దెబ్బగొట్టాలి అనేటువంటి వ్యూహరచన కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాడు. ఆయన తాజాగా బాబు గారు మొన్న ఇచ్చినటువంటి సంకేతం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది అన్నటువంటి ధోరణి అక్కడ క్లియర్గా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీతో మళ్ళీ పొత్తుకి సంబంధించి లేదంటే కనుక వాళ్లతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇక్కడ క్లియర్గా సునీల్ దియోదర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరదు, పెట్టుకునే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వలసలు వచ్చేస్తున్నారని గమనించి భయపడి ఇక్కడ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ద్వారా బీజేపీ తెలుగుదేశం కలిసిపోతున్నాయి అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం ద్వారా వలసలను ఆపేటువంటి కుట్రే ఆ ప్రకటన వెనకాల ఉంది తప్పించి మరొకటి లేదు. అమిత్ షానే తేల్చి చెప్పేశారు భవిష్యత్తులో కూడా, అంటే కరెక్ట్గా ఎన్నికలకు ముందే తేల్చి చెప్పేశారు వీళ్ళిద్దరు గొడవల సందర్భంలో మళ్ళీ భవిష్యత్తులో వద్దాంలే అని ఏమన్నా అనుకుంటున్నారేమో, శాశ్వతంగా దారులు మూసేస్తున్నామని అప్పుడే చెప్పారు, అదే కంటిన్యూ అవుతుంది అనేటువంటిది సునీల్ దియోదర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాకపోతే ఇక్కడ అది మాట చివరిదాకా నిలబడుతుందా అనేటువంటి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఇదే విధమైనటువంటి స్టేట్మెంట్ అంటే చంద్రబాబు గారు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, కానీ 1999 పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ 2014 పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ అమిత్ షా పాలసీనే ఇదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అమిత్ షా లెక్కల ప్రకారమే నియోజకవర్గానికి 10,000 ఓట్లు సంపాదించగలిగిన సిచ్యుయేషన్ ఉంటే ఎవరితో పొత్తులు ఉండవు అనేటు. ఇప్పుడు రేపు వచ్చేటువంటి నియోజకవర్గానికి 10,000 స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సాధించగలిగినటువంటి లీడర్లను అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏం తయారు చేసుకోలేదు. ఆ లెవెల్లో సీరియస్నెస్గా ఏమీ ఇంకా కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ స్థాయిలో కమిటీలు కానీ బలోపేతం చేసుకోవడం కానీ ఇదేం జరగట్లేదు. పై పైన ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి వచ్చిన వాళ్ళ గురించి చప్పట్లు కొట్టుకోవడం లేదంటే గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది, కానీ ఆశించినటువంటి మెరుగు కాదు, పవర్ఫుల్ అయినటువంటి పాత్ర కాదు. తెలంగాణ తరహాలో స్ట్రాంగ్గా కూడా కాలేదు, కనీసం అంటున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా పూర్తి స్ట్రాంగ్ అనడానికి లేదు. ఇట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున ఎన్నికల సందర్భంగా చూసుకుంటుంది. వైసీపీకి అయితే పొత్తు వద్దు అనుకుంటుంది భారతీయ జనతా పార్టీతో, ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా మైనారిటీ ఓట్లు అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ ఓట్లు గతంలో తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఒకవేళ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిస్తే వాళ్ళు అటు వెళ్తారన్నటువంటి ఒక భయం ఉంది మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటిది. అట్లాంటి సందర్భంలో వైసీపీ పొత్తు పెట్టుకోదు, అప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పించి మరొకటి కనిపించదు. జనసేన కూడా ఇప్పుడు ఒక పక్కన సంకేతం ఇచ్చినటువంటి సందర్భంలో మరి సునీల్ దియోదర్ స్టేట్మెంటు చివరిదాకా ఉంటుందా, ఇది తాత్కాలికం అనేది చూడాల్సి ఉంది. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.